ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రెండో విడత వైఎస్ఆర్ రైతు భరోసా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఈ పథకం కింద చాలా మంది రైతులకు ప్రయోజనం చేకూరుతున్నది. ముఖ్యంగా మనం మొదటి సంవత్సరం ఈ 13,500 సంబంధించి ఒకేసారి చూడడం జరిగింది. అప్పుడు రైతులు మొత్తం 374.89 రూపాయలు విడుదల చేయడం జరిగింది. అట్లాగే మరి ఈ రెండో సంవత్సరంలో భాగంగా మే మాసంలో అంటే మే 15న మళ్ళీ 399,019 మందికి మనం 214.51 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అంటే 350,366కి 390,000 పెరిగింది. అంటే 40,000 మంది కొత్తగా ఫార్మర్స్ ని మనం రిక్రూట్ చేశాం. రకరకాల కారణాల చేత మొత్తం పెట్టిన కవర్ కార్మికులందరినీ కూడా మనం ఈ పోల్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో భాగంగా 394,040 మంది అంటే మళ్ళా 4,000 మందిని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం. దీంట్లో ప్రధానంగా ఆర్ఓఎఫ్ఆర్ వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ విడతగా మన ప్రకాశం జిల్లా పెట్టేటప్పటికీ ఈ 394,040 మందికి 84.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మళ్ళీ మూడవసారి జనవరిలో ఉంటుంది. అప్పుడు మళ్ళా ఈ ఆఖరి విడతగా ఈ రైతు భరోసా సాగు పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది. మరి మరొక విషయం ఏంటంటే నేను సర్వీసులో 1989 నుంచి పనిచేస్తున్నాను గవర్నమెంట్లో. ఎప్పుడు కూడా మరి పంట ఏదైనా ఇట్లా ప్రకృతి వైపరీత్యాలకి నష్టం కలిగితే అది గతంలో అయితే ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్రాప్ కింద అని చెప్పి రిలీఫ్ ఇచ్చేవాళ్ళం. సబ్సిక్వెంట్గా ఇన్సూరెన్స్ పాలసీస్ వచ్చి మనం ఇన్సూరెన్స్ కవరేజ్లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కూడా మొదలైంది. అది కూడా మరి మనం గతంలో చూసాం, నేను చేరినప్పుడు 2 సంవత్సరాలకి బకాయి ఉన్నది. ఎప్పుడు రైతులు చాలామంది కలెక్టరేట్ దగ్గరికి వచ్చి లేదా సోమవారం స్పందనాల్లో కూడా ఈ విషయాల మీదే రిప్రజెంట్ చేసుకుంటేవాడు. అట్లాంటిది ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో మనం పంట ఏదైతే వేశారో రైతులు ఆ పంటకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కూడా మనకు జూన్ జూలైలో బాగా వర్షాలు పడ్డాయి. మాన్సూన్ సెట్ అవుతూనే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం అంతా కూడా బాగా పడ్డాయి. ఆ తర్వాత ఆగస్టులో కాస్త నార్మల్ రైన్ఫాల్ కంటే కాస్త తక్కువ ఉంది. మళ్ళీ సెప్టెంబర్లో ఎక్సెస్గా రెయిన్ పడింది. అక్టోబర్లో అయితే మామూలుగానే ఉంది. అక్టోబర్ వల్ల మనకు పెద్దగా డ్యామేజ్ కలగలేదు. సెప్టెంబర్ మాసంలో బాగా వర్షాలు పడిన దాని వల్ల పంట చాలా వరకు ముఖ్యంగా దాదాపు 9,000 ఎకరాల పేజీలకు డ్యామేజ్ అయింది. అట్లాగే హార్టికల్చర్ కూడా డ్యామేజ్ అయింది. సో అగ్రికల్చర్ క్రాప్ సంబంధించి డ్యామేజ్ అయినటువంటి మొత్తం పంటకి మరి 3,95,000,000 రూపాయలు ఆల్రెడీ రిలీఫ్ చేసేసారు. అక్టోబర్ లో ఉన్నాం మనం. సెప్టెంబర్ లో పడ్డ వర్షాలకి మనం రైతులకి ఏదైతే నష్టం చేకూరిందో దాన్ని మనం ఇచ్చేయడం అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది హిస్టరీ నన్ను అడిగితే దాదాపు 9,046 ఎకరాలు పంట నష్టమైంది. 1,464 మంది రైతులు ఇబ్బంది గురయ్యారు. దీనికి ఇన్పుట్ సబ్సిడీ వాల్యూ కడితే 8,95,00,000 వచ్చింది. ఆ మొత్తం అమౌంట్ రిలీజ్ అయింది. అట్లాగే హార్టికల్చర్ కూడా 61,45,000 616,000 ఫార్మర్స్ 376.32 ఎకరాస్ లో పంట డ్యామేజ్ ఈ అమౌంట్ కూడా వచ్చేసింది. సో ఈరోజు మరి రైతు భరోసా కింద సాగు పెట్టుబడి కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయమే కాకుండా సెప్టెంబర్లో పడినటువంటి వర్షాల వల్ల ఏదైతే పంట డ్యామేజ్ అయిందో దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా అక్టోబర్లోనే రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల మరి రైతు ఖరీఫ్లో నష్టానికి గురైన రబీలో మళ్ళా ఏదో ప్రత్యామ్నాయంగా పంట వేసుకుని నష్టాన్ని పూడ్చుకుని అతను సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. అది ఇప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేటువంటి తీరు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు చాలా సంతోషం. మరి శాసనసభ్యులు అందరూ కూడా చాలా మంది ఇచ్చేశారు. అట్లాగే మంత్రి గారు గౌరవనీయులు ఆదిమూరి సురేష్ గారు ఇచ్చేశారు. ఇంకా శంకరరావు గారు తర్వాత
ఉప ప్రసాద్ గారు తర్వాత కొన్ని కాన్సెప్ట్లు ఇన్ఛార్జి సంతు వచ్చారు ఈ సందర్భంగా వారికందరికీ కూడా నేను కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లా వరకు మరి సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని మరి మన మినిస్టర్ గారి సందేశం ద్వారా ముగిద్దామని చెప్పి చెప్తూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడవలసిందని కోరుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ భరోసా పథకం కింద రైతాంగానికి ఇచ్చే రెండో విడత ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈరోజు సుమారు రాష్ట్రమంతా 50 లక్షల మంది రైతులకు 1100 కోట్ల పైచిలుకు మొత్తాన్ని వారి అకౌంట్లకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నవరత్నాల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ భరోసా ఈ యొక్క పథకం కింద రైతాంగానికి ముఖ్యంగా ఆరుగాలం కష్టపడి మరి వారు పండించే పంటకు ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి ఈ యొక్క పెట్టుబడి ఏదైతే ఉందో గత ప్రభుత్వాలు విస్మరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో రైతులు పడుతున్న కష్టాన్ని గుర్తించి వారికి ఆర్థికంగా సహాయం చేయాలి ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుల నుంచి రైతులను కాపాడాలి స్థితిలో వారికి ఈ యొక్క సహాయం ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని మూడు విడతలుగా విభజించి ఖరీఫ్ పంట మొదలు అయ్యే సమయంలో 7500 రూపాయలు అట్లాగే పంట చేతికొచ్చి మరి కోతలు ఉన్న సమయంలో 4000 రూపాయలు చివరగా ధాన్యం ఇంటికి చేరే సమయం సంక్రాంతి పండుగన మరి ఒక 2000 రూపాయలు మొత్తంగా 13500 రూపాయలు అంటే చెప్పిన దానికన్నా మిన్నగా అంతకన్నా ఎక్కువగా ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ భరోసా పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ఈ సంవత్సరంలో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో సుమారు 294 కోట్ల రూపాయలను 3,90,000 మంది రైతులకు మరి అందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రైతులు ఒక్కడే కాదు చిన్న సన్నకారు రైతులు కాదు ఈరోజు మరి కౌలు రైతులు కానివ్వండి అట్లాగే ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పొందినటువంటి గిరిజన పుత్రులు ఎవరైతే ఉన్నారో గిరిజన బిడ్డలు వారికి కానివ్వండి అందరికీ మొత్తంగా ఈ పథకాన్ని వర్తించే విధంగా పార్టీల్ని చూడకుండా కులాలను చూడకుండా మతాలను చూడకుండా ప్రాంతాలను చూడకుండా అర్హులైన వాళ్ళందరికీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన పథకాల్ని అమలు చేయడమే మరి రాజన్న రాజ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ భరోసా రెండో విడత ఆర్థిక సహాయంతో పాటు మరి ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది మరి మన సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి అకాల వర్షాలకు మరి దెబ్బతిన్నటువంటి పంటలు కానివ్వండి అట్లాగే పండ్ల తోటల మరి నష్టం కానివ్వండి మొత్తంగా ఈరోజు వాటిని కూడా ఈరోజు అందించడం నిజంగా ఈ రైతాంగంలో మరి ఈరోజు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ఒక వ్యవసాయ శాఖలో ముఖ్యంగా ఈ విధంగా జరగడం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఎప్పుడైనా కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీలు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఎదురు చూడాలా అది కూడా అరకొరగా ఇస్తారు అది కూడా కేంద్రం నుంచి రావాలి లేకపోతే ఎన్యూమరేషన్ జరగాలి తర్వాత ఈ అకౌంట్ తీసుకోవాలని చెప్పి చాలా విపరీతమైన జాప్యం జరిగేది అలా కాకుండా ఒక నెల లోపలే మరి ఇన్పుట్ సబ్సిడీని రైతాంగానికి అందించడం అనేది నిజంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మరి జరిగింది ఇది అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఇది జరిగిందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ రైతాంగానికి ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లానే కాదు యావత్ రాష్ట్రం కూడా మంచి వర్షాలను చూసింది ఈరోజు సుమారు 60% పైగా అధిక వర్షాలు మరి ఈరోజు వర్షపాతం నమోదైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అన్ని చెరువులు నిండుగా ఉన్నాయి అన్ని రిజర్వాయర్లు నిండు కుండలాగా తొనుకుతూ ఉన్నాయి మరి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అట్లాగే ప్రకాశం జిల్లా వరకు వస్తే వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో కూడా మనం ఇలాంటి సమయాల్లో మరి సుమారు 40 నుంచి 45 టీఎంసీల నీరు స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని
వాడుకుంటూ రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క సాగు నీరు కానివండి అట్లాగే ఆర్థిక సహాయం కానివండి ఎరువులు కానివండి పురుగు మందులు కానివండి విత్తనాలు కానివండి అన్నీ కూడా ఈరోజు గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో మరి రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఈరోజు రైతాంగం ఒక ఆధునిక దేవాలయాలుగా చూస్తున్న పరిస్థితుల్లో మరి అక్కడి నుంచే ఇవన్నిటిని మరి అందించే విధంగా ఈ క్రాపింగ్ మరి విధానాన్ని కూడా అమలు చేయడం రైతులందరూ సంతోషంగా ఉన్నారు కానీ ఈ సంతోషం మరి ప్రతిపక్షాలకు మాత్రం రుచించట్లేదు ఈ యొక్క ఆనందం వారికి కడుపు పంటగా ఉంది అందుకే కులాలను తీసుకొని రాజకీయం చేయాలి లేకపోతే దౌర్జన్యంతోటి మరి అన్ని అసత్యాలను ప్రచారం చేస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద మృదు చల్లాలనే మరి ఒక తపనతోటి బట్టగాల్చి ముఖం మీద వేసే ఒక వాయనం చంద్రబాబు నాయుడు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం నిజంగా మీరు ప్రతిపక్షంలో ఉండి ఒక నిర్మాణాత్మకమైన మరి ప్రతిపక్షంగా ఉండాలంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇంకేమైనా సూచనలు సలహాలు ఇవ్వండి అంతేగాని ఈరోజు కులాలను పెట్టుకొని మరి ఇంకో విషయాలతోటి ఈరోజు రాజకీయం చేయడం తగదు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు మళ్ళా మీరు ఇదే పద్ధతికిన మీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంతకు సగానికి కూడా మీరు దిగజారిపోవడం పోతారనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రైతాంగాన్ని మాత్రం ఈరోజు ఒక రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారి కష్టాలని వారి ఇబ్బందుల్ని మరి గమనిస్తూ వారికి రాబోయే రోజుల్లో ఒక వ్యవసాయం అంటే పండుగ అనే విధంగా రైతే రాజు అనే విధంగా మరి పరిపాలన సాగిస్తాడని అందరం మరి జగనన్నకు తోడుగా ఉండాలని ఆయనకు మరి మద్దతుగా ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహాయపడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. ఇప్పుడు నవంబర్ 2 దానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈరోజు నాడు నేడు కార్యక్రమం కూడా మరి పూర్తి చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు పిల్లలకు కూడా అన్నీ అందించడం జరిగింది, అధికారులకు కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. మరి జిల్లా యంత్రాంగం, పోలీసు వారు, మెడికల్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ అందరం సమన్వయంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2వ తారీఖున స్కూళ్ళు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం.